Hello, this is Siddhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. గతంలో నేను 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. ఆనాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని నేడు ప్రధానమంత్రి మోదీ నేషనల్ మెడికల్ కమిషన్గా మార్చడం జరిగింది. నేషనల్ మెడికల్ కమిషన్ భారతదేశంలో వైద్య వృత్తిని ఎంబీబీఎస్ పీజీ సీట్ల ఎంపిక ప్రక్రియని నియంత్రించే స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 68,000 మంది బైపీసీ ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. దాంట్లో 68,000లో 48,000 మంది అర్హత సాధించారు. ఈ విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ చొరవతో 5 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా అనుమతి ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వము మాత్రమే. కేంద్ర ప్రభుత్వము యొక్క సలహా సంప్రదింపు సహాయము లేకుండా భారతదేశంలో ఏ ఒక్క వైద్య కళాశాల ప్రైవేటు గవర్నమెంటు ప్రారంభం కావు. సరే, 5 కొత్త మెడికల్ కాలేజీలు ఎక్కడొచ్చినాయి? విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఒక్కొక్క కాలేజీలో 150 సీట్లు, మొత్తం 750 సీట్లు ఈ విద్యా సంవత్సరంలో పెరిగినాయి. అక్కడుండే విద్యార్థులందరూ ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు, అగ్రవర్ణాలకు చెందిన పేదలు, ఈడబ్ల్యూఎస్ కోట వాళ్ళు ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అర్హత సాధించిన విద్యార్థులు, అబ్బా 750 సీట్లు పెరిగినాయి, ఈ సంవత్సరం మాకు జాక్పాట్ తగలబోతా ఉంది, సీట్లు రాబోతున్నాయని ఆశల పల్లకీల్లో విహరిస్తున్నారు అర్హత సాధించి మెరిట్ విద్యార్థులు, ప్రతిభ కలిగిన విద్యార్థులు. ఇది ఇలా ఉండగా ఒక పిడుగుపడే వార్త నీట్ అర్హత సాధించిన విద్యార్థులకు అందింది. మరి ఎవరు సలహా ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తెలియదు. ఈ 5 మెడికల్ కాలేజీల్లో కేవలం 50% సీట్లు మాత్రమే అర్హత కలిగిన ప్రతిభ కలిగిన రిజర్వేషన్ ప్రకారం ఇస్తాం, మిగిలిన 50% సీట్లు అమ్మకానికి పెడతామని చెప్పేసి ప్రభుత్వము ఒక జీవో విడుదల చేసింది. ఈ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 35% సీట్లు 12 లక్షలకు అమ్ముతారంట, మరో 15% 20 లక్షలకు అమ్ముతారంట. ఈ అమ్మకం ఏంటి? ఇదేదో మేము నమ్ముకున్న ఉన్నాము అని చెప్పి విద్యార్థులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు, ఉద్యమ బాట పెట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే 750 సీట్లలో ఒక్కొక్క కళాశాలలో 150లో 15% సీట్లు ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాలి. అంటే 112 సీట్లు 750లో ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయినాయి. ఆల్ ఇండియా కోటాకి వెళ్ళినా మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు కూడా ఈ 112 సీట్లకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. అయితే అది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు మన విద్యార్థులకు ప్రతిపాదనంగా కేటాయిస్తారు. ఇంకా 112 పోగా మిగిలిన 638 సీట్లు. ఈ 638 సీట్లో 319 ఏమో ప్రతిపాదనంగా రిజర్వేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ ప్రకారం ఇస్తారు. 269 సీట్లు బి కేటగిరీ అని పెట్టి, ప్రస్తుతం ఏ విధంగా ప్రైవేటు మెడికల్ కాలేజీ వాళ్ళు బి కేటగిరీ కింద అమ్ముతున్నారో, సంవత్సరం ఫీజు 12 లక్షలు, 5 సంవత్సరాలు 5 12 60 లక్షల రూపాయలు. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా బి కేటగిరీ సీట్లు అమ్మకానికి పెట్టారు. ఇక ప్రైవేట్ కాలేజీలో ఉన్న విధంగా సి కేటగిరీ అని పెట్టారు. సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా అంటారు. దీని కింద ఒక్కొక్క సీటు 20 లక్షలు, అంటే 5 సంవత్సరాలు 5 20లు కోటి రూపాయలు కెప్పెట్టాలి.
ఈ 12 లక్షల వార్షిక ఫీజు, 20 లక్షల వార్షిక ఫీజు అల్పాదాయ వర్గాలు, పేదవర్గాలు, మధ్యతరగతి వర్గాలు కట్టుకోగలరా? గ్రామాల్లో నివసించే రైతుల వల్ల వీలవుతుందా? కౌలు రైతులు, రైతులు ఇది కట్టుకోగలరా? ఇంకోటి గమనించాలి ప్రభుత్వం, విధము చెడ్డ ఫలితము దక్కాలి. ఈ 269 బి కేటగిరీ కింద వార్షిక ఫీజు 12 లక్షలు పెట్టి అమ్మితే వాళ్ళకు వచ్చేది 32 కోట్లు సంవత్సరానికి. ఇక 50 సీట్లు ఉన్నాయి సి కేటగిరీ కింద. ఈ 50 సీట్లు అమ్మితే వాళ్ళకు వచ్చే ఒక 10 కోట్లు. అంటే విధం చెడ్డ ఫలితం అంటే సంవత్సరానికి ప్రభుత్వానికి వచ్చేది 42 కోట్లు. జాగ్రత్తగా గమనించండి. మన రాష్ట్ర బడ్జెట్ 260,000 కోట్లు వార్షిక బడ్జెట్. దాంట్లో వైద్య ఆరోగ్య శాఖకు, వైద్య విద్యకు అన్నిటికీ కలిపి ఆరోగ్య శాఖ కేటాయించింది 16,000 కోట్లు. 16,000 కోట్ల బడ్జెట్లో సంవత్సరానికి వచ్చే 42 కోట్లు ఈ విద్యార్థులు, తల్లిదండ్రుల యొక్క వాళ్ళను బాధ పెట్టి అమ్మకానికి పెట్టి 12 లక్షలు, 20 లక్షలని పెట్టి అది ఏ మూలకి? సముద్రములో ఒక చుక్క. 16,000 కోట్లున్న బడ్జెట్ ఉన్న వైద్య ఆరోగ్య శాఖ కక్కుర్తి పడి 42 కోట్ల కోసం ఇలాంటి ప్రక్రియకు పాల్పడిందంటే వైద్య విద్యా నిపుణులు, మాజీ డైరెక్టర్లు, మాజీ వైస్ ఛాన్సలర్లు కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి వ్యవహారాలు కొన్ని రాష్ట్రాలలో సీట్లు అమ్మాలని ప్రయత్నిస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ల అమ్మకం చెల్లదు అని చెప్పి వివిధ రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టత ఇచ్చింది. ఈ ఏబీసీ అనేది కేవలం ప్రైవేటు కాలేజీలకు మాత్రమే పరిమితం. ప్రజలు పన్నుల రూపాన కట్టి చెప్పులు కొనుక్కుని, బట్టలు కొనుక్కుని, టూత్పేస్టులు కొనుక్కుని, సబ్బులు కొనుక్కుని, మందులు కొనుక్కుని మనం పన్నుల రూపాన కట్టిన డబ్బుతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పెట్టి ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రతిభ ఆధారంగా అమ్మకం లేకుండా నామమాత్రపు రుసుముతోనే సీట్లు ఇవ్వాలని కోర్టు తీర్పులు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు, కుల సంఘాలు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వ్యాజ్యం వేయాలి, కేసు వేయాలని ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి తీసుకువస్తే ఇలాంటి అమ్మకాలను హైకోర్టు తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం ఉందని న్యాయ కోవిదులు భావిస్తున్నారు. ఈ 42 కోట్ల కోసం పిల్లల్ని బాధ పెట్టడం, తల్లిదండ్రులను నిరాశ నిస్పృహ గురి చేయటం ఏంటండి? ఇవాళ దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయల పన్నులు లీకేజ్ అయిపోతూ ఉంది. రావలసిన రాబడి ప్రభుత్వానికి రావటంలా. ఇక విద్యుత్ వ్యవహారానికి వస్తే ప్రతి సంవత్సరము 1,000 కోట్ల విద్యుత్తు చౌర్యం జరుగుతూ ఉంది. మీటర్ లేకుండా వైర్ల మీద హుక్కులేసి రకరకాలుగా వాడేస్తున్నారు. కొన్ని పరిశ్రమలకు మీటర్లు తిరగకుండా కరెంటు సరఫరా అవుతూ ఉంది. ఎక్కడ చూసినా విద్యుత్తు చౌర్యం. శుభాశుభ కార్యక్రమాలకు మీటర్ పెట్టరు, లైన్మెన్ సహకారంతో వైర్ల మీద హుక్కేసేస్తారు, అక్కడ విద్యుత్తు చౌర్యం. విద్యుత్ చౌర్యంతో 1,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. ఇక బడా వ్యాపారస్తులు, బడాబాబులు రాజకీయ అండతో జీఎస్టీలో కట్టకుండా అక్రమాలు చేస్తూ అక్కడ నష్టం జరుగుతూ ఉంది. కనుక ప్రభుత్వము మీకు వచ్చే పన్నుల లీకేజీని అరికట్టండి, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టండి, జీఎస్టీ లాంటి ఆ పన్నులు సరిగా వచ్చేలా చేయండి. ఇక మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ఎంత అన్యాయం జరుగుతుందంటే పెద్ద పెద్ద మాల్స్, భవంతులు ఉంటాయి, అక్కడ ఆస్తి పన్ను నామమాత్రంగా ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వంలో ఒత్తిడి తెచ్చి కట్టవలసిన ఆస్తి పన్నులో 10% కూడా కట్టడంలా వేసి ఆస్తి పన్నే తక్కువ,
ఆస్తి పన్ను కూడా ఎగవేస్తున్నారు. కనుక పన్నుల రూపాన్ని వచ్చే ఆదాయాన్ని లీకేజ్ కాకుండా దాన్ని రాబడి పెంచుకోండి, మాకెందుకు ఈ శిక్ష ఇస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉండే నీట్ అర్హత సాధించిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధాతత్వ హృదయాలతో కన్నీరు మున్నీరే విలపిస్తున్నారు. పిల్లల యొక్క కళ్ళమట కన్నీరు కాదు, రక్తపు చుక్కలు కారుతున్నాయి. అయ్యో, మాకు 5 మెడికల్ కాలేజ్ వచ్చినాయి ఆనందపడితే అవి బహిరంగ మార్కెట్లో 12 లక్షలకి 20 లక్షలకి అమ్ముతున్నారంటే ఆవేదనకు గురవుతున్నారు. ఇంకా కొంతమంది వైద్య విద్యారంగ నిపుణులు పక్క రాష్ట్రమైన తెలంగాణను చూసి బుద్ధి తెచ్చుకోండి అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2, 2014 తరువాత 36 వైద్య కళాశాలలను ప్రారంభించి, ఇవి కూడా వాళ్ళ తెలంగాణ ప్రభుత్వము దరఖాస్తు మాత్రమే పెట్టింది, దానికి ఆశీస్సులు సహకారం అందించింది ప్రధానమంత్రి మోదీ. 36 కాలేజీలు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఇచ్చి, అప్పటికి రాష్ట్ర విభజన జరగక ముందున్న 20 కాలేజీలకు అదనంగా 36 కాలేజీలు వస్తే మొత్తం 56 కాలేజీలు తెలంగాణలో ఉంటే, ఇంత పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాలేజీలు కేవలం 37 సీట్లు తక్కువ, ఎంబీబీఎస్ సీట్లు తక్కువ, పీజీ సీట్లు తక్కువ, సూపర్ స్పెషాలిటీ తక్కువ, అన్ని రంగాల్లో. చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం స్పీడ్గా పరిగెత్తుతుంటే వాళ్ళు 36 కళాశాలలు ప్రారంభించిన దాదాపు 26 గవర్నమెంట్ కాలేజీలు ఉన్న వాటిలో ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వము గవర్నమెంట్ల సీట్లు అమ్మకానికి పెట్టలేదు. వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో బి కేటగిరీ పెట్టలేదు, సి కేటగిరీ పెట్టలేదు, 12 లక్షలు 20 లక్షలకు అమ్మకాలు లేవు. తమిళనాడు రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి మోదీ 2014 నుంచి నేటి వరకు వాళ్ళకు కూడా 40 కాలేజీలు మంజూరు చేస్తే ఎక్కడా కూడా ఈ సీట్ల అమ్మకం అనేది లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ సీట్ల అమ్మకం తల్లిదండ్రులను విద్యార్థులను ఎంతో ఆవేదనకు గురి చేస్తూ ఉన్నది. దీనివల్ల కొంత రాజకీయ ప్రకంపనలు కూడా ఉంటాయి. అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అంశం. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని 100% సీట్లు ప్రతిభ కలిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు కేటాయించమని తల్లిదండ్రులు విద్యార్థులు వినమ్రంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు. లేదా ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్తే హైకోర్టు నిర్ణయానికి లోబడి అడ్మిషన్లు జరుగుతాయి. అందువల్ల వైద్య విద్యకు సంబంధించిన నిష్ణాతులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో బి కేటగిరీ అని చెప్పి 12 లక్షలకు సీట్లు అమ్మటం, సి కేటగిరీ అని చెప్పి 20 లక్షలకు అమ్మటం అవివేకము, అజ్ఞానము. మనం అన్ని రాష్ట్రాల మాదిరిగా కాలేజీలు పెంచుకోవాలి, సీట్లు పెంచుకోవాలని వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, వాళ్ళ విధానాలను, వాళ్ళు ఏ విధంగా కొత్తగా 36 కాలేజీలు తెలంగాణలో కొత్తగా వస్తే కేవలం 5-9 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతి ఏంటంటే 5 కాలేజీలు అంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తీరని నష్టం జరిగిందని చెప్పి విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి తల్లిదండ్రుల విద్యార్థులకి ఆవేదనను గమనించి నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తారని పెద్ద మనసుతో దీన్ని మళ్ళీ ప్రతిభ ఆధారంగానే కేటాయించాలని, ఈ అమ్మకాలను ఉపసంహరించుకోవాలని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజా సంఘాలు, కుల సంఘాలు కోరుతున్నాయి.
Hit TV app all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.